కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని సరభవరం పోతులూరులో పులి సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది గత పదిహేను రోజులుగా కునుకు లేకుండా చేస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు పలు పశువుల్ని ఇప్పటికే పొట్టన పెట్టుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అయితే అధికారులు పులిని పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేశామంటున్న జిల్లా అటవీ శాఖ అధికారి ఐకేవీ రాజుతో మా కాకినాడ ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్ కాకినాడ జిల్లాలో పార్స్ట్ అధికారులు పులి కోసం అయితే పట్టుకోవడానికి అయితే వేట కొనసాగిస్తున్నారు కానీ పులులు కూడా వాళ్ళకి కూడా చిక్కకుండా అయితే మొప్పతిప్పలు పెట్టినట్టు ఉంది రోజుకొక ప్రదేశం మారుతూ పార్స్ట్ అధికారులు కూడా తీ విస్మరానికి గురి చేస్తుంది ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డిఎఫ్ఓ రాజుగారు ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈరోజు ఎటువంటి భూములు సిద్ధం చేశారు ఏ విధంగా పట్టుకోవడానికి వ్యూహంతో ముందుకెళ్తున్నారు సార్ విస్మరించడం అయితే ఏమీ లేదండి పులి అయితే మాకు రోజు కనపడుతుంది మా ట్రాప్ కెమెరాలో కెమెరాస్లో నిన్న కూడా ఐడెంటిఫై చేశాం ఈవేళ ట్రాప్ గేజెస్ పెడుతున్నాం సో దీన్ని ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే మనకి నైట్కి ట్రాప్లో పడే అవకాశం మటుకి ఉందండి ట్రాప్ గేజెస్ పెట్టేసి మేము కూడా ఖాళీ చేసేసి ఎవరో లేకుండా చూడటానికి ట్రై చేస్తాం సరే పులిని పట్టుకోవడానికి సెంట్రల్ టైగర్ దించి పర్మిషన్ ఉండాలని అంటున్నారు ఏమైనా వచ్చినాయా సార్ ఇంకా వాటిల కోసం ప్రయత్నిస్తున్నాం ఏమీ లేదండి పర్మిషన్ అయితే ఇస్తారు మనం ఇవన్నీ చేసుకుని వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే ఫ్యాక్స్లోనే మనకు మెసేజ్ కూడా వస్తుంది ప్రాబ్లం ఎన్ని రోజుల్లో పట్టుకునే అవకాశం ఉంది సార్ ఎన్ని రోజులు అంటే ట్రాప్స్ పెడుతున్నాం అది దానికి మరి చూసుకుని అది ట్రాప్లో పడితే గంటలోనే పడిపోవచ్చు లేకపోతే రోజులు పట్టవచ్చు అది ఇన్ని రోజులు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము సార్ గతంలో మీరు ఎలాంటి ఆపరేషన్లో పాల్గొన్నప్పుడు సిచ్యువేషన్ గమనించారు కదా అప్పుడు ఎంత టైం పట్టిందంటారో ఏ విధంగా ముందుకు వెళ్ళారు అంటే టైగర్ దగ్గరితో ఎప్పుడు ఆపరేషన్ చేయలేదండి నేను ఏనుగులు అవి చేసాం కానీ టైగర్ ఎప్పుడు చేయలేదని అది ఎప్పుడు పడుతుంది అనేది ఫిక్స్డ్గా టైం అవుతే మనం చెప్పలేము అది పుల్లిని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు ఎప్పటికప్పుడు ట్రాప్ కెమెరాల ద్వారా మేము పులి అయితే చిక్కుతుంది దానికి తగ్గట్టే బోన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు మనం విజువల్స్లో కూడా చూసాం బోన్లు ఏర్పాటు చేశారు పుల్లును పట్టుకోవడానికి మరికొన్ని రోజుల్లో అయితే పులిని చిక్కే అవకాశం ఉందని అంటున్నారు ప్రస్తుతం మనం పులి ఉండే ప్లేస్లోనే ఉన్నాం నిన్న రాత్రి ఇక్కడే అటాక్ చేసింది ఈ ప్రదేశంలోనే ఉన్నాం ప్రస్తుతం ఈ ప్రదేశంలో డిఎఫ్ఓ అధికారులు మరియు ఇతర ఫారెస్ట్ సిబ్బంది కూడా వచ్చి ఇది చేస్తున్నారు మొత్తం దీంట్లో ఆపరేషన్లో పాల్గొనడానికి నూట ఇరవై మంది పైగా పాల్గొన్నారని చెప్పి తెలియజేశారు ఇది ఇప్పటివరకు వరకు నా తాజా సమాచారం వీడియో జరి శ్రీధర్తో దుర్గారావు ప్రైమ్ న్యూస్ కాకినాడ